శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సోమవారం నాడు 11 మంది ఇంటి సభ్యులు తమ నామినేషన్ తెలియచేయగా, మంగళవారం మిగిలిన సభ్యులు తమ నామినేషన్ తెలియచేశారు. జెస్సీ నటరాజ్ మాస్టర్ను నామినేట్ చేశాడు. మీరు నన్ను హత్య చేసినందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని జెస్సీ చెప్పాడు. మానసును కూడా మీరు నన్ను హత్య చేశారు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. దానికి నటరాజ్ సమాధానంగా, నువ్వు వేరొకరి ప్రభావంతో నన్ను నామినేట్ చేసావు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడిగా అన్నాడు. దానికి జెస్సీ, నా గురించి నాకు తెలుసు, నేను చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నాను, మీరు ఎలా అనుకున్నా పర్లేదు, నా గురించి నాకు బాగా తెలుసని సమాధానమిచ్చాడు. తర్వాత షన్ను ప్రియా మరియు లహరిని నామినేట్ చేశాడు. లహరిపై ప్రియా మాట్లాడుతూ, మెన్స్పెక్ చేసిన కామెంట్ కోసం మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని ప్రియకి చెప్పాడు షన్ను. అదేవిధంగా లహరితో మాట్లాడుతూ, నువ్వు ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశం నేను నామినేట్ చేస్తున్నాను, నీ బెస్ట్ బయటకు తీసుకొచ్చేందుకు ఇదొక అవకాశంగా భావించుకో అని షన్ను లహరిని నామినేట్ చేశాడు. తర్వాత శ్వేత, శ్రీరామచంద్ర, స్టిచ్చింగ్ టాస్క్లో మీ నిర్ణయం నాకు నచ్చలేదు, అది మేమే గెలిచాము యాక్చువల్గా, కానీ మీరు అలా తీసుకొచ్చారు దాన్ని, అందువల్ల మీ పద్ధతి నాకు నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని శ్రీరామచంద్రను శ్వేత నామినేట్ చేసింది. తర్వాత టాస్క్ల విషయంలో ఇంకా యాక్టివ్గా ఉండాలి, యాక్చువల్గా బిగ్ బాస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, పార్టిసిపేషన్ కూడా ఉండాలి, అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉండాలని లోబోన్ నామినేట్ చేసింది శ్వేత. తర్వాత హమీద ప్రియను ప్రియాంకని ఇద్దరిని నామినేట్ చేసింది. ప్రియ మాటలు తనను ఎప్పుడు హర్ట్ చేస్తున్నాయని, ప్రియ తనను బాడీ షేమింగ్ చేస్తుందని ప్రియను నామినేట్ చేసింది హమీద. నేనేం చిన్నపిల్లను కాను, మీరు మాట్లాడే మాటలన్నీ నాకు ఎక్కడ తగులుతున్నాయని కూడా ప్రియ గురించి కామెంట్ చేసింది హమీద. ప్రియాంకను కూడా హమీద నామినేట్ చేసింది. ఫైర్ అంటే నాకు భయం, నువ్వు నన్ను ప్రొవోక్ చేసినందుకు నేను నామినేట్ చేస్తున్నానని హమీద ప్రియాంకకు చెప్పింది. ప్రియాంక దానికి సమాధానంగా, చండాలమైన రీజన్స్తో నామినేట్ చేస్తున్నారని హమీదను విమర్శించింది. తర్వాత కాజల్ ప్రియాంకను ప్రియను నామినేట్ చేసింది. ప్రియాంకతో మాట్లాడుతూ, మీరు నామినేషన్ని యాక్సెప్ట్ చేయాలి, ఏది పర్సనల్గా తీసుకోకూడదు, మీరు చెప్పింది ఎలా కరెక్ట్ అనుకుంటారు, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని కాజల్ ప్రియాంకకు చెప్పింది. ప్రియతో మాట్లాడుతూ, మీరు లహరి గురించి మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదని, అలా మీరు కామెంట్ చేయకుండా ఉండాల్సింది అనే ఉద్దేశంతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని కూడా చెప్పింది. తర్వాత చివరిలో విశ్వ నటరాజ్ మాస్టర్ను ప్రియను నామినేట్ చేశారు. నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుతూ, నువ్వు నా గురించి మాట్లాడినందుకు, గర్ల్స్తో నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం నాకు నచ్చలేదని, ఆ పద్ధతి నీ పద్ధతి బాగాలేదు, చేతులు కట్టుకొని కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారు, కొంచెం రూడ్గా ఉంది నీ ప్రవర్తన బాడీ లాంగ్వేజ్ అని నటరాజ్ నామినేట్ చేస్తున్నానని విశ్వ చెప్పాడు. దానికి నటరాజ్, నో ప్రాబ్లమ్స్, నీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని కూడా అన్నాడు. తర్వాత విశ్వ ప్రియను నామినేట్ చేశాడు. మీరు లహరి గురించి మాట్లాడుతూ మెన్స్ గురించి కామెంట్ చేసినందుకు, అది నాకు నచ్చలేదు, ఆ పద్ధతి నచ్చలేదు కాబట్టి చేస్తున్నాను, అంతకని ఏమీ లేదని ప్రియను నామినేట్ చేశాడు. మొత్తం 17 మంది ఇంటి సభ్యులు ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున నామినేషన్స్ కంప్లీట్ చేయగా, ఎక్కువ ఓట్లు వచ్చిన సందర్భంగా, ఎక్కువ ఓట్లు వచ్చిన కారణంగా బిగ్ బాస్ లహరి, ప్రియాంక, మానస్, శ్రీరామ్, ప్రియలు 3వ వారం నామినేషన్లో ఉన్నారని అనౌన్స్మెంట్ ఇచ్చారు. తర్వాత కాజల్, నువ్వు చాలా సన్నీని నువ్వు చాలా సేఫ్గా ఆడుతున్నావు, ఎందుకు అలా ఆడుతున్నావు, నీ గేమ్ నువ్వు ఒరిజినల్ గేమ్ ఆడొచ్చు కదా అని చెప్పడం మనం చూసాం. ప్రియ, నేను చెప్పాలనుకుని చెప్పలేదు, లహరి గుచ్చిగుచ్చి అడిగితే నా కళ్ళతో చూసింది చెప్పాను, అందరూ నా మీద పడిపోయి నన్ను మాట్లాడనివ్వలేదని మానస్తో చెబుతూ బాధపడింది. నటరాజ్, లోబో, రవిలతో మాట్లాడుతూ, ఎన్నో రియాలిటీ షోలు చేసిన వాణ్ణి, నాకేమన్నీ లెక్కలు కాదని కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడాడు నటరాజ్ మాస్టర్. తర్వాత హమీద, బిగ్ బాస్లో మెన్ అండ్ ఉమెన్ డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదు, ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా ఏం కాదు, ఇక్కడ అందరూ ఇంటి సభ్యులే, అందుకే బిగ్ బాస్కి వచ్చాం, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, దాంట్లో మెన్ ఏంటి ఉమెన్ ఏంటి అని చాలా తేలిగ్గా కొట్టిపడేసింది హమీద. ప్రియాంక, లోబో నన్ను టచ్ చేశారని చెబితే కాజల్, ఆ విషయాన్ని వెంటనే పాయింట్అవుట్ చేయాలి కదా, ఎందుకు గామ్గా ఉన్నామని చెప్పేసి
ప్రియాంకతో చెప్పింది కాజల్. జెస్సీ నటరాజ్ పై తనకేమీ కోపం లేదు, మీరు ఓకేనా అని అడిగాడు. నటరాజ్ నువ్వు ఓకేతే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లలు చాలా తెలుసుకోవాలని కూడా నటరాజ్ జెస్సీ గురించి కామెంట్ చేశాడు. రవి, శ్రీరామ్, సిరిల్ ఒక చోట కూర్చొని, లహరి, ప్రియాంకకు మరో చోట కూర్చొని ఇంటి సభ్యుల గురించి వాళ్ళు వివిధ రకాలుగా మాట్లాడుకోవడం కూడా మనం చూసాం. లహరి యాంకర్ కావాలని, రవి వెంట పడుతుందని, రవి ప్రియతో అన్నాడని తనకు తెలిసిందని, ఇది నిజమా అని లహరి రవిని అడిగింది. దానికి రవి, ప్రియనన్ను లహరితో ఎందుకు అంత క్లోజ్గా ఉంటామని అడిగింది తప్ప ఇంకేమీ కాదని, అదే మాట ప్రియతో చెప్పానని కూడా రవి లహరితో చెప్పాడు. నువ్వు నన్ను మనసుతో బిజీగా ఉన్నామని అంటే ఎలా, నా కెరీర్ ఏమవుతుంది అని ప్రియాంకను నేరుగా నిలదీసింది లహరి. ప్రియ తనేం తప్పు మాట్లాడలేదని, అబద్ధం ఏమాత్రం చెప్పలేదని, తను కళ్ళారా చూసిందే తను చెప్పానని తనలో తను మాట్లాడుతూ అమ్మ అమ్మ అని ఎడవడం మొదలుపెట్టింది. ప్రియ చివరిలో లహరికి సారీ చెప్పి, నా మాటలు ఇంకో విధంగా తీసుకున్నారని, నా సారీ మీరు తీసుకుంటారో లేదో మీ విజ్ఞతగా వదిలేస్తున్నానని, అది మీ ఇష్టమని చెప్పింది. తర్వాత కొంతసేపటికి కెమెరా ముందును కూర్చొని బిగ్ బాస్తో ప్రియ మాట్లాడుతూ, తాను చెప్పిన మాటలు ఇంకో రకంగా ప్రచారం కావడం పట్ల తాను బాధపడుతున్నానని లహరికి, రవి భార్య నీతుకు సారీ చెప్పింది. లహరి కూడా ప్రియతో మాట్లాడుతూ, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటానని కూడా చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి అని ఒక స్కిట్ను కాంపిటీషన్గా పెట్టాడు. శ్రీరామచంద్ర పెళ్ళికొడుగా, లహరి పెళ్ళికూతురుగా నటించారు. మిగిలిన పాత్రధారులందరూ కూడా వారి వారి వేషధారణతో బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ స్కిట్ బుధవారం కూడా కొనసాగేట్గా ఉంది. ఈ ఎపిసోడ్ టోటల్గా మనం చూస్తే, సోమవారం ఎపిసోడ్, మంగళవారం ఎపిసోడ్ మనం చూస్తే, ప్రియ ఆలస్యంగానైనా తన తప్పు తను తెలుసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా, తన మాటల్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తారని ఇప్పటికైనా తెలుసుకోవడం తనకే మేలు చేస్తుంది. గత 2 వారాలుగా నిలకడగా ఉన్న ప్రియ గ్రాఫ్ హఠాత్తుగా తన స్వయం కృతాపరాధం వల్ల పూర్తిగా పడిపోయింది. చూద్దాం ప్రియ తప్పును వీక్షకులు ఎలా స్వీకరిస్తారు, అంగీకరిస్తారు, తిరస్కరిస్తారు. ఈ శనివారం ఆదివారం మనకు తెలిసిపోతుంది. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.